తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ మనసు. రచించిన వారు దానం ఉమాదేవి గారు. కథ విందాము. గుడిసెలోని కుక్కి మంచం మీద కూర్చొని ఉంది 30 ఏళ్ల గంగ. ఇంకో మంచం మీద పడుకుని దగ్గుతున్నాడు ఓబుకేసు, గంగ భర్త. గంగ చేతిలో 100 రూపాయల నోట్లు. వాటిని చూస్తున్న కొద్దీ గంగ కళ్ళల్లో ఉబుకుతున్నాయి నీళ్లు. హాస్పిటల్లో ఎవరో అన్న మాటలు గంగ చెవిలో గింగిర్లు తిరుగుతున్నాయి. లేబర్ మనుషులు, వాళ్లకు మమకారం ఉండదు. నిజమేనా? తనకు మమకారం లేదా? మనసుకు కూడా లేబర్ తనముందా? తాను ఆ నిర్ణయం తీసుకోటానికి ఎంత మదనపడింది? ఎవరికోసం ఈ పని చేసింది? గంగ మనసు మనసులో లేదు. వాళ్లన్నారని కాదు, గంగ మనసు కూడా ఒప్పుకోటం లేదు. తాను చేసింది ఘోరమైన తప్పు. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అలవాటుగా మంచం మీద చెయ్యేసి జోకట్టబోయింది. చేతికి ఏమీ తగల్లేదు. అప్పుడు గుర్తొచ్చింది తాను చేసిన పని. పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది గంగ. ఆ ఏడుపుకు ఓబులేసు ఇటు తిరిగి చూశాడు. గంగ బాధకు కారణం అతడికి తెలుసు. ఊరుకో అన్నాడు. అన్నాడే కాని అతడికి బాధగానే ఉంది. రాత్రి జరిగిందంతా అతడి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఓబులేసుకు ఎన్ని రోజులైనా జ్వరం తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకుపోయింది గంగ. క్షయం ముదిరిందని, మందులు వాడాలని, పోషకాహారం పెట్టాలని చెప్పారు డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటలే అయినా కొన్ని మందులు తమ వద్ద లేవని, బయట కొనుక్కోమని చెప్పారు. నెల రోజుల నుండి రిక్షా వేయటం లేదు ఓబులేసు. గంగ ఒక మిల్లులో పనిచేస్తోంది. ఆ మిల్లు కూడా నష్టాలతో కూరుకుపోయి 10 రోజుల నుండే మూతపడి ఉంది. ఇప్పట్లో మిల్లు నడిచే సూచనలు లేవు. చిల్లర కొట్లో అప్పు. ఆ షాపువాడు కనబడ్డప్పుడల్లా అప్పు చెల్లించమని తిడుతున్నాడు. మందులు కొనటానికి డబ్బుల్లేవు. కాని పట్టాలు నెల కిందటే అమ్మేసింది గంగ. 2 రోజుల నుండి అందరూ పస్తే. ఓబులేసు గంగకు 8 నెలల బాబున్నాడు. సరైన తిండి లేక గంగ పాలు బాబుకి సరిపోవటం లేదు. పాలు కొని పోసే స్తోమత వాళ్లకు లేదు. 2 రోజుల నుండి ఇంట్లో తిండి గింజలు లేవు. పక్క గుడిసె వాళ్లను అడిగి నిన్న ఒక ముద్ద అన్నం బాబుకు పెట్టింది గంగ. గంగకు కూడా 2 రోజుల నుండి జ్వరం, మలేరియా అన్నారు. ఆ మాత్రలు వేసుకుంటే ఒక్కటే తిప్పటం. ఏమీ తినబుడ్డి కావటం లేదు. తినడానికి ఏమీ లేదు కూడా. రాత్రికి బాబు కూడా ఒళ్ళు వెచ్చబడేటప్పటికీ కంగారు పడింది గంగ. జ్వరం వచ్చిన తన దగ్గర పాలు తాగితే జ్వరం రాదు మరి. పాలు ఇవ్వకపోతే వాడి కడుపు ఎలా నింపాలి? జ్వరం తగ్గిన తర్వాత ఏదైనా కూలి పనికి వెళదామన్నా అసలు ఎక్కడా పనులే లేవు. చేయటానికి పనిలేక, తినటానికి తిండి లేక ఈ రోగాలతో ఇలా బ్రతకాల్సిందేనా? బాబంటే గంగకు ఎంతో ప్రేమ. వాడి కడుపు కూడా సరిగ్గా నింపలేకపోతున్నావు. తిండి సరిగ్గా లేక వాడికి కూడా క్షయసోకి. ఏ మందులు వాడలేక, పోషకాహారం లేక వాడు చనిపోతాడు ఏవో అని భయం పట్టుకుంది గంగకు. అందుకే ఒక నిర్ణయానికొచ్చింది. వాడు ఎక్కడున్నా తిండికి లోటులేని చోట ఉండాలి అనుకుంది. తన నిర్ణయాన్ని ఓబులేసుకు చెప్పి ఒప్పించింది. హాస్పిటల్లోనే నిర్ణయం తీసుకుంది. అయ్యా, మా అబ్బాయిని ఎవరైనా పెంచుకుంటారా? అడిగింది గంగ అటుగా వెళుతున్న ఓ వ్యక్తిని. అలా కొంతమందిని అడిగింది. అక్కడే హాస్పిటల్లో ఉన్న పిల్లల్లేని జంటకు ఈ విషయం తెలిసింది. వాళ్ళొచ్చారు. ఎందుకు అమ్ముతున్నావు? ఎంతమంది పిల్లలు నీకు? అంటూ ప్రశ్నించారు. ఒక్కడేనయ్యా అంటూ తన పరిస్థితిని చెప్పింది. సరే, ఎంతకిస్తావు? అడిగారు. మనసు కలుక్కుమంది గంగకు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డను వెలకట్టి అమ్మడం తనకేమన్నా వ్యాపారమా? తాను వెలకట్టేది బిడ్డకు కాదు, మాతృత్వానికి. డబ్బు వద్దయ్యా, నా బిడ్డ ఎక్కడో ఒకచోట తిండికి లోటు లేకుండా బ్రతికితే చాలు. నా దగ్గరుంటే సరైన తిండి లేక ఏ అంటురోగాలు వచ్చి ఎంతో కాలం బ్రతకడు. వాడు ఎక్కడో ఒకచోట బ్రతికితే చాలు, కన్నీళ్లతో చెప్పింది గంగ. గంగ వద్దన్నా వాళ్లు గంగ చేతిలో 3000 రూపాయలు పెట్టి బిడ్డను తీసుకుని వెళ్లారు. ఇంటికొచ్చేటప్పుడు కొంత డబ్బు పెట్టి ఓబులేసికి మందులు కొన్నది, పండ్లు కొన్నది. దారిలో ఉన్న పచారి కొట్లో అప్పు తీర్చేసి కొన్ని సరుకులు కొని ఇంటికొచ్చారు గంగ ఓబులేసు. 2 రోజుల నుండి తిండి లేదు. ముందు అన్నం వండాలి అనుకుని అన్నం వండి ఓబులేసుకు పెట్టింది. కొద్దిగా ఇంగిలి చేసి లేచాడు. తాను కంచంలో అన్నం పెట్టుకుంది గంగ. పచ్చడి కలిపిన మెతుకులు, ఎర్రగా తన కొడుకు రక్తాన్ని కలిపి తింటున్నట్లుగా అనిపించింది గంగకు. ఇంట్లో అడుగు పెట్టగానే పాక్కుంటూ వచ్చి కాళ్ళు చుట్టుకునే కొడుకు లేకపోతే ఏమిటోగా ఉంది మనసు. అన్నంలో చెయ్యి కడిగి మంచివెక్కింది గంగ. రాత్రి నుండి ఒక్కటే ఏడుపు. తెల్లవార్లు నిద్రపోలేదు.
ఆకలికి మాడి చావకుండా ఎక్కడైనా సరే బ్రతికితే చాలని పిల్లవాణ్ణి ఇచ్చిందే కానీ సమాధాన పడలేకపోతుంది. మళ్లీ జీవితంలో వాణ్ణి చూస్తానా లేదా అని ఆలోచించసాగింది. తాను తొందరపడిందేవో అని అనుకుంది. అడుక్కుని అయినా బ్రతకొచ్చు కదా. కట్టుబట్ట కూడా లేని ముష్టివాళ్లు కూడా తమ బిడ్డను తమతోనే ఉంచుకుంటారు. తన బిడ్డ తన కోసం ఏడిస్తే వాళ్లకు అలవాటు పడేదాకా వాడు తన కోసం బెంగపెట్టుకుని ఏవీ తినడేమో. తాము మాత్రం వాడి వల్ల వచ్చిన డబ్బుతో సరుకులు కొనుక్కున్నారు. కనీసం వాణ్ణి ఎప్పుడైనా చూడ్డానికి వీలుగా వాళ్ళ అడ్రస్ కూడా తీసుకోలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఏవైనా సరే తన బిడ్డ లేకుండా తాను బ్రతకలేదు. వెళ్ళి జరిగిందానికి వాళ్లకు క్షమాపణ చెప్పి తన బిడ్డను తాను తెచ్చుకోవాలి. ఆయుష్ ఉంటే వాడే బ్రతుకుతాడు. ఒక నిర్ణయానికి వచ్చింది గంగ. వాళ్లు తిరిగి బావను ఇస్తారో లేదో అన్నాడు ఓబులేసు. ఎందుకియ్యరు, వాడు మన బాబు అన్నది గంగ. పైకి అలా అన్నదే కానీ లోపల మాత్రం సందేహంగానే ఉన్నది. గబగబ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. హాస్పిటల్ అంతా వాళ్ల కోసం కలే తిరిగింది. ఎక్కడా కనబడలేదు. అక్కడున్న వాళ్ళని అడిగింది. మాకు తెలియదు అన్నారు. నర్సుని అడిగింది. నర్సు చెప్పిన సమాధానం విని కూలబడిపోయింది. వాళ్లది ఈ ఊరు కాదు, ఆ ఊరి మీదుగా వాళ్ల ఊరు వెళుతున్నారు. ఆడమనిషికి ఉన్నట్లుండి సుస్థి చేస్తే బస్సు దిగి ఆ పూట హాస్పిటల్లో చూపించుకుని వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. గంగకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఎక్కడని వెతకాలి? తన అంతటి నికృష్టమైన తల్లి ఎక్కడా ఉండకూడదు. తనకు జీవితాంతము రంపపు కోతే. కన్నీళ్లతో నిండిపోయిన కళ్లకు ఏవీ కనిపించడం లేదు. నిన్న అమ్మింది డబ్బంతా ఖర్చు పెట్టుకుని ఈరోజు పిల్లవాడి కోసం వచ్చింది. ఛీ అన్నది ఒక ఆమె. ఏది గంగకు వినిపించడం లేదు. చిన్నగా రోడ్డు మీదకొచ్చింది. ఇంటికి ఎలా వచ్చిందో గంగకే తెలియదు. కొన్ని రోజుల పాటు మామూలు మనిషి కాలేకపోయింది. పిల్లవాణ్ణి ఎంతగా మర్చిపోవాలి అనుకున్నా పదే పదే కళ్ల ముందు కదలాడసాగాడు. పోబులేసు ఎంతగానో ఓదార్చాడు. కొంతకాలం ఆగి, నాకు ఈ జబ్బు తగ్గిన తర్వాత మళ్లీ పిల్లల్ని కందాం అన్నాడు ఓబులేసు. నాకు తల్లయ్యే అర్హత లేదు. నేను ఎప్పటికీ తల్లిని కాను, స్థిర నిర్ణయంతో చెప్పింది గంగ. మళ్లీ ఇంకో బిడ్డ పుట్టినా తాను ఏదైనా అనాలోచిత నిర్ణయం తీసుకోదని నమ్మకం ఏమిటి? బోసి నవ్వులు నవ్వే బిడ్డను స్వయంగా ఇంకొకరి చేతుల్లో పెట్టింది. మాతృత్వపు విలువ తెలియని తాను గొడ్రాలి కిందే లెక్క అని నిర్ణయించుకుంది గంగ. ఓబులేసులో 1 సంవత్సరం పాటు రిక్షా తొక్కద్దు అని చెప్పింది. 4 గిళ్లల్లో పాచిపనులకు కుదిరింది. ఒకరోజు ఏదో పని మీద బజారుకు పోయి వస్తూ ఉంటే ఒకింట్లో చాలామంది పిల్లలు కనిపించారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళింది. బయట గేటు వేసుంది. లోపలికి తొంగిచూసింది. లోపల నుండి ఒక ఆడమనిషి బయటకొచ్చి ఏం కావాలి అని అడిగింది. అక్కడ వివరాలడిగింది గంగ. అది ఒక అనాథ శరణాలయం అని తెలుసుకుంది. ఆ పిల్లల్లో కొంతమంది ఏడుస్తున్నారు. వాళ్ళను చూస్తూ ఉంటే తన కొడుకే గుర్తొస్తున్నాడు. రోజు నేను కాసేపు ఈ పిల్లలతో గడపొచ్చా అడిగింది గంగ. నీకు పిల్లల్లేరా? ఒకళ్ళని పెంచుకుంటావా అడిగింది ఆ స్త్రీ. ఎవ్వర్నీ పెంచుకోనని, రోజూ కాసేపు పిల్లలతో గడుపుతారని, తనకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పింది గంగ. ఆ స్త్రీ అక్కడి పిల్లల సంరక్షణ చూసే ఆయా. ఆమె ఒక్కటే అవ్వటం వల్ల పిల్లల ఆలనా పాలన కష్టమైపోతుంది. అందుకని ఆమె వెంటనే లోపలికి వెళ్ళి వార్డెన్ను పిలిచి విషయం చెప్పింది. డబ్బులు తీసుకోకుండా వీళ్లను ఎందుకు ఆడిస్తుంది? అసలు ఆమె ఎవరో, ఎవరినైనా పిల్లల్ని మచ్చిక చేసుకుని బయటికి తీసుకెళ్లి అమ్ముకుంటుందో ఏవో అన్నాడు వార్డెన్. ఆమెను చూస్తే అలా కనిపించడం లేదు. అయినా నేను పక్కన ఉంటాగా అన్నది ఆయా. సరైనన్నాడు వార్డెన్. ఆ రోజు నుండి రోజు సాయంత్రం 2 గంటల పాటు అనాథ శరణాలయంలోని పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ గడపసాగింది గంగ. ఆయమ్మ అంటూ తనను పిలుస్తున్న పిల్లలతో అమ్మ అని పిలవమని చెప్పింది. బట్టలు తడుపుకుని పాడు చేసుకున్న పిల్లల్ని అసహ్యించుకోకుండా వాళ్లకు బట్టలు మార్చటం, పెద్ద పిల్లలకు కథలు చెప్పటం చేసేది. రోజు గంగ రాక కోసం పిల్లలందరూ ఎదురుచూసేవాళ్లు. గంగను చూడగానే వాళ్ల కళ్ళల్లో ఎంతో సంతోషం. అమ్మొచ్చింది అమ్మొచ్చింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు. మీకు అమ్మలేదని దేవుడు నన్ను పంపించాడని చెప్పేది. పిల్లలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే తప్పని, అన్నదమ్ములు కొట్టుకోకూడదని చెప్పేది. తమకన్నా చిన్నవారిని ఆడించాలి కానీ పోట్లాడకూడదు అని చెప్పేది. అందరినీ సమానంగా ముద్దాడుతూ ఉండేది. గంగ చంకలో ఎప్పుడూ ఓయెవరో ఒక చంటిబిట్ట ఉండాల్సిందే. ఎప్పుడైనా వార్డెను కొంత డబ్బు ఇవ్వబోయినా తీసుకునేది కాదు. ఇప్పుడు గంగ మనసులో బాధలేదు. దేవుడు ఒక్క బిడ్డను దూరం చేసి ఇంతమంది బిడ్డలను ఇచ్చాడని భావించేది. 1 సంవత్సరం పైనయ్యింది.
గంగకు ఆ ఆశ్రమంలో అనుబంధం పెరిగింది. ఆ రోజు తాను పనిచేసే ఇంటామెకు ఆమె కూతురు చీరిచ్చింది. ఆ రోజు ఏదో అమ్మ రోజట. ఆ రోజు వాతను ఉదయం 10:00 ఆశ్రమానికి రమ్మన్నాడు. ఎవరో ఆఫీసులొస్తాడు, కాస్త సాయం ఉండాలి రమ్మన్నాడు. త్వరగా అన్ని ఇళ్లలో పనులు ముగించి ఇంటికొచ్చి వంట చేసి పెట్టి ఆశ్రమానికి బయలుదేరింది. గంగ వెళ్లేటప్పటికే ఆశ్రమమంతా అలంకరించి ఉంది. ఆశ్రమం ముందు ఉన్న ఖాళీ జాగాలో ఒక వేదిక ఏర్పాటు చేశారు. పిల్లలు ఆశ్రమంలోని పూల చెట్టు నుండి పూలు కోసి ఒక చోట పోశారు. ఎవరో అధికారులు వచ్చినట్టున్నారు. బయట కొన్ని కార్లు ఉన్నాయి. గంగ ఆశ్రమంలో అడుగుపెట్టగానే అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది అంటూ పిల్లలు అరుచుకుంటూ గంగను చుట్టుముట్టారు. గంగ వాళ్లకు వరుసగా ముద్దులు పెట్టసాగింది. ఈ గొడవకు వార్డెన్తో మాట్లాడుతున్న ఆ అధికారి తల తిప్పి గంగ వైపు చూశాడు. చిన్న వయసే అనుకున్నాడు. నేను చెప్పింది ఆమెను గురించే సార్ అన్నాడు వార్డెన్. గంగా పిలిచాడు వార్డెన్. దగ్గరకు వెళ్ళింది గంగ. ఈయన ఈ ఆశ్రమం వ్యవహారాలు చూసే ఆఫీసర్ గారు అన్నాడు వార్డెన్. నమస్కారం చేసి యువతలకొచ్చింది గంగ. సభ మొదలయ్యింది. ఊళ్ళోని ప్రముఖులు అందరూ వచ్చారు. పిల్లలందరూ కింద నేల మీద పరిచిన పట్టా మీద కూర్చునున్నారు. పిల్లల మధ్య గంగ కూడా కూర్చుని ఉంది. ఒళ్ళో సంవత్సరం బాబున్నాడు. ఆ రోజు మదర్స్ డే. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లల కోరిక మేరకు ఒక అమ్మను సన్మానించాలని నిర్ణయించుకున్నావు. ఆశ్రమంలోని పిల్లలందరి చేత అమ్మగా పిలవబడుతున్న గంగను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంగ అలాగే కూర్చుంది. తనకు సన్మానమా? ఎందుకు? కన్నబిడ్డను అమ్ముకున్నందుక? పిల్లల్ని కని వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లులను సన్మానించాలి. తనలాంటి వారిని సన్మానించాల్సింది ఈరోజు కాదు, కసాయి దినం అని పేరు పెట్టి తనలాంటి వాళ్లను 10 ఎదుట చీకొట్టాలి. గంగా లే అన్నాడు వార్డెన్. ఆయమ్మ కూడా గంగను లేయమని చేయందించింది. మీకు నా గురించి తెలియదు. ఈ సన్మానం నాలాంటి వాళ్లకు కాదు. నా గురించి తెలిస్తే ఆశ్రమంలో కూడా ఉండనివ్వరు, కన్నీళ్లతో చెప్పింది గంగ. వార్డెన్కి గంగ చరిత్రంతా తెలుసు. ఏ పరిస్థితుల్లో గంగ తన కొడుకును వేరొకరికి ఇచ్చింది, ఆ తర్వాత గంగ అనుభవించిన మానసిక వ్యధ అంతా తెలుసు. తాను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా అనాథ పిల్లల లాలనలో ఎలా సాంత్వన పొందుతున్నది తెలుసు. ఈ వివరాలన్నింటినీ వార్డెన్ అందకుముందే ఆ పై అధికారికి తెలియజేశాడు. 2 క్రితం ఆశ్రమంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు వార్డెన్. రే, ఎల్లుండి మదర్స్ డే అట, మనం అమ్మ మీద పూలు చల్లి కాళ్లకు నమస్కరిద్దాం అన్నాడు విజయ్ అనే 8 కుర్రవాడు మిగతా పిల్లలతో. నేను పెద్దయితే అమ్మను నా దగ్గరే ఉంచుకుని అమ్మకు ఇన్ని డబ్బులిస్తాను అన్నాడు ఇంకో పిల్లవాడు. అమ్మ నా దగ్గరుంటుంది అంటే అమ్మ నా దగ్గరుంటుంది అని వాదులాడుకోసాగారు. ఇదంతా విన్న వార్డెన్ ఆ రోజే నిర్ణయించుకున్నాడు గంగకు సన్మానం చేయాలని. ఆ విషయమే పై అధికారితో చెప్పి ఒప్పించాడు. పిల్లలందరూ అమ్మా లేమ్మా రా అంటూ చేతులు పట్టుకుని గంగను వేదికపైకి తీసుకుపోయారు. చాలామంది తమ కడుపున పుట్టిన పిల్లలకు మాత్రమే మాతృప్రేమను పంచుతారు. కానీ తనకు ఏమీ కాని ఇంతమంది పిల్లలకు ఎలాంటి తారతమ్యం లేకుండా తన ప్రేమను పంచుతున్న మాతృమూర్తి ఏ గంగ. ఈ సన్మానానికి గంగ పూర్తిగా అర్హురాలు. అధికారి ప్రసంగం సాగుతోంది. పిల్లలందరూ గంగ మీద పూలు చల్లి కాళ్లకు నమస్కరిస్తున్నారు. గంగ కళ్ళ వెంట నీళ్లు. అవి కొడుకును వదిలిపెట్టినందుకు వచ్చిన కన్నీళ్లు ఇంతమంది పిల్లల అభిమానాన్ని సంపాదించుకున్నందుకు ఆనంద భాష్పాలు. గంగకే అర్థం కావడం లేదు. ప్రసంగం పూర్తయింది. అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. గంగను శాలువాతో సత్కరించాడు అధికారి. విలేకరులు ఫొటోస్ తీయటం మొదలుపెట్టారు. రేపు పేపర్లో తన గురించి గొప్పగా రాస్తారు, ఫోటో కూడా ప్రచురిస్తారు. ఇదివరకట్లా కాకుండా ఇతరులు తనకు కొంచెమైనా గౌరవమిస్తారు. కానీ ఇవేవి గంగకు సంతోషం కలిగించటం లేదు. పైగా బాధ కలుగుతోంది. గంగలోని అమ్మ మనసు మాత్రం ఇక్కడ లేదు. శరీరానికే సన్మానం జరుగుతోంది, అమ్మ మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.